హాయ్, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్ డాట్ కామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాప్. హాయ్ ఎవరీవన్, దిస్ యశ్వంత్ హియర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టాప్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. 60 70 ఇయర్స్ బ్యాక్ ఆన్ ఎన్ ఆవరేజ్ పీపుల్ యూస్ టు వాక్ 18 కిలోమీటర్స్ ఇన్ అ డే. ఒక రోజుకి 18 కిలోమీటర్స్ నడుస్తున్నారు ఆవరేజ్. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ 0.8 to 1.8 ఆన్ ఎన్ ఆవరేజ్. సో ఎక్కడ ఏమవుతుంది ఇవంతా? ఆల్ ద గ్లూకోజ్ వేర్ డస్ ఇట్ గో ఇఫ్ యూ డోంట్ బర్న్? ఇలా వేరే వేరే రూపాల్లో వేరే వేరే రోగాలకి దారి. సో ఏం చేయాలి? రోజు నడచాలి. మన దేహంలో ఉండే గ్లూకోజ్ని మొత్తం ఒకసారి ఖర్చు చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎలా నడచాలి, ఎంతసేపు నడచాలి అని. చాలా మంది బ్రిస్క్ వాక్ చేస్తే అయిపోతుంది అని. డ్యూరేషన్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఇంపార్టెంట్, సారీ, డిస్టెన్స్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఇంపార్టెంట్, స్పీడ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ద డ్యూరేషన్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. సో డైలీ మినిమం 1 to 1.5 hours నడచాలి. ఎందుకు? దానికి ఒక లాజిక్. మన దేహంలో అప్రాక్సిమేట్లీ 5 liters ఆఫ్ బ్లడ్ ఉంది. చిన్న దేహం అయితే 4.5 liters బ్లడ్, పెద్దగా హెఫ్టీగా ఉంటే అప్ టు 6 liters ఆఫ్ బ్లడ్ ఉండొచ్చు. సో నేను యావరేజ్ లెస్ కీప్ ఇట్ యాజ్ 5 liters ఆఫ్ బ్లడ్. సో 1 liter బ్లడ్లో ఉంటే మొత్తం గ్లూకోజ్ ఖర్చు చేయాలంటే, 1 liter బ్లడ్లో ఉంటే టాక్సిన్స్ వెళ్ళాలంటే, శుద్ధం కావాలంటే 15 minutes నడిచాలి. సో మొత్తం 5 liters అంటే యూ నీడ్ టు వర్క్ ఫర్ 1 hour 15 minutes. సో వెన్ యూ వాక్ ఫర్ 1 hour 15 minutes మొత్తం 5 liters ఉండే గ్లూకోజ్ అంతా ఖర్చు అవుతుంది. అప్పుడు మీ దేహంలో ఆల్రెడీ స్టోర్ అయిండే ఫ్యాట్ కరిగేదానికి సాధ్యమవుతుంది. అప్పుడు మీ దేహము ఆల్ ద సెల్స్ ఆర్ గ్లూకోజ్ కావాలి కావాలి అంటుంటే మీరు తినిందంతా ఖర్చు అవుతుంది. లేకుంటే అప్పుడే ఆల్రెడీ గ్లూకోజ్ ఎక్కువ ఉంటుంది, ఇంకా యాడ్ చేస్తూనే ఉంటాము, రోగాలు వస్తూనే ఉంటాయి. సో స్లోగా నెమ్మదిగా ఏమి టెన్షన్ లేకుండా యూ హ్యావ్ టు వాక్ ఫర్ 1 hour 15 minutes. పొద్దున్న 1/2 గంట, సాయంత్రం 1/2 గంట చేస్తే మీ బాడీ మొత్తం ఎప్పుడు క్లీన్ కాదు. సగం పొద్దున్న రక్తం శుద్ధం అవుతుంది, సగం. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెటర్ దెన్ నాట్ వాకింగ్ ఎట్ ఆల్, బట్ ఐడియలీ కంటిన్యూస్గా 1 hour to 1 hour 15 minutes వాకింగ్ చేయాలి. స్లోగా నెమ్మదిగా మనసుకి కూడా ఆనందం వచ్చేలాగా చేయాలి. సో ఐడియలీ ఎవరితో మాట్లాడకుండా మీరే ఒక్కరే వాకింగ్ వెళ్ళండి. ఒక 1 hour ఇన్ ద డే అట 24 hours కీప్ ఇట్ టు కంప్లీట్లీ యువర్ సెల్ఫ్. అది చేసినప్పుడు ఆ రోజుకి ఆ రోజు జరిగిన టెన్షన్లు, అప్పుడు వచ్చిన కోపం, ప్రాబ్లమ్స్ అన్నీ మీ తలలో ఒక రౌండ్ సర్కిల్ అవుతాయి. ఆ రోజుకి ఆ రోజు ఈ టెన్షన్కి మీరు ఒక సొల్యూషన్ ఫైండ్ చేసుకుంటారు. కొంచెం మనసుకి నెమ్మదిగా ఉంటుంది. సో అది ఆ రోజుకి ఆ రోజు సొల్యూషన్స్ దొరుకుతుంటే అది ఎప్పుడూ పైలప్ కాదు. పైలప్ పై అక్యుములేట్ అయితేనే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చేది. సో ఆన్ డైలీ బేసిస్ మనసుకి దేహానికి రెండింటికి కావాల్సిన ఎక్సర్సైజ్ ఏంటంటే, యోగా చేస్తున్నాను నేను వాక్ చేయను అంటారు, అది తప్పు. నేను షటిల్ ఆడతాను నేను వాక్ చేయను అంటాను. నేను ఇంట్లో మొత్తం పని అంతా నేనే చేస్తాను, నేను అందుకే వాకింగ్ వెళ్ళాను అంటాను. ఆల్ దిస్ ఇస్ వెరీ రాంగ్ వే ఆఫ్ థింకింగ్. మీరు ఏమైనా పని చేయండి, స్పోర్ట్స్ ఆడండి, యోగా చేయండి, బట్ ఫస్ట్ మన దేహం సృష్టి అయిందేదే ఫర్ ది సేక్ ఆఫ్ వాకింగ్. మనిషికి సహజ యోగం ఏది అంటే ఇట్ ఇస్ వాకింగ్. సో లెట్ ఇస్ ఆల్ ప్రొసీడ్ ఫర్ వాకింగ్. ఒక రోజులో ఎన్నో అందరూ 1 hour 15 minutes చేయలేరు, అలవాటు లేని వాళ్ళు. సో స్టార్ట్ ఫస్ట్ డే 15 minutes వాకింగ్ చేస్తే ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ 1 week యూ విల్ బి ఏబుల్ టు వాక్ ఫర్ 25 minutes. అలాగే స్లోలీ బిల్డప్ చేసుకొని యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎయిమ్ ఆఫ్ రీచింగ్ 1 hour 15 minutes. అండ్ ప్రగతి రిసార్ట్స్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు డూ దట్. ఆల్ గ్రీనరీ, ఫ్రెష్ ఆక్సిజన్, ఫ్రెష్ ఎయిర్. ఎంత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూట్లో వెళ్ళినా మేమంతా కవర్ చేయలేము, అంత పెద్దగా ఉంది. సో లెట్ అస్ గో ఇన్ వన్ డైరెక్షన్ టుడే అండ్ ఫినిష్ అవర్ రెగ్యులర్ వాకింగ్. ఇనిషియేట్ ద గుడ్ హ్యాబిట్ ఆఫ్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.